టీఆర్ఎస్ పాలన సీఎం కేసీఆర్ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాలుగేళ్లుగా రైతులకు ఏమీ చేయని సీఎం ఇప్పుడు రైతు జపం చేయడం ఎన్నికల గిమ్మిక్కేనన్నారు. నిజంగా రైతుల మీద అంత ప్రేమ ఉంటే కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకం వర్తింపచేయాలన్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎంతో కొంత కంపెన్సేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు డబ్బులు లేవు, కానీ దేశవ్యాప్తంగా వందల కోట్లు పెట్టి మన పైసలు పెట్టి అడ్వర్టైజ్ చేసుకుంటుండు, టీవీల్లో ఛానల్లో ప్రచారం చేసుకుంటున్న విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ ప్రజలకి, గుజరాత్ ప్రజలకి, అస్సాం ప్రజలకి ఇక్కడ రైతు బంధం పథకంతో ఏమిటి సంబంధం చెప్పి అడుగుతున్నా. ఎవడు అప్ప సొమ్ము తెలంగాణ ఎవడు చాగీరని చెప్పి కేసీఆర్ మన సొమ్ముతో దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటుండని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది, కానీ మీరు 4000 రూపాయల ఎకరం పథకం మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? కేవలం డిసెంబర్ జనవరిలో ఎన్నికలుంటేనే రైతులు గుర్తుకొచ్చారు 4000 రూపాయల ఎకరం ఈ సంవత్సరమే ఎందుకు ఇస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఆలోచన చేయాలి, మన డబ్బుతో ఎన్నికల స్టంటుగా, ఎన్నికల కింబిక్గా నిజంగా రైతులపై ప్రేమ లేదు, రైతుల శ్రేయస్సు కోరుకోవడం లేదన్న విషయాన్ని మనం చేస్తున్నాం.